మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోసియన్. ప్రివెన్షన్ అంటే రక్షణ ఇవ్వటం, ప్రివెన్షన్ అంటే రక్షణ ఇవ్వటం. దేని నుంచి? కరోజన్ నుంచి. ఒక మెటల్ అనేటువంటిది కరోజన్ కి గురి కాకుండా చేసేటువంటి మెథడ్స్ అన్నమాట. ఒక మెటల్ అనేటువంటిది కరోజన్ కి గురి కాకుండా చూసేటువంటి మెథడ్స్ ని మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ గా చెప్పుకుంటాము. మెథడ్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ గా చెప్పుకుంటాము. వాటిలో ఉన్నటువంటిది ఏంటి అంటే యూజింగ్ హై ప్యూరిటీ ఆఫ్ మెటల్. యూజింగ్ హై ప్యూరిటీ ఆఫ్ మెటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఏమో ఈ విధంగా ప్యూర్ గా ఉంది, ఇంకొక మెటల్ ఏమో ఈ విధంగా ఉంది, ఒక్క 5% ఇంప్యూర్ గా ఉంది. ఇంప్యూర్ గా ఉంటుందంటే ఆడి కరోజన్ కి గురైంది. ఇప్పుడు ఈ మెటల్ వాడమంటున్నాడా ఈ మెటల్ వాడమంటున్నాడా? యూజింగ్ హై ప్యూరిటీ అంటే ప్యూర్ గా ఉన్నటువంటి దాన్ని మాత్రమే వాడమని చెబుతున్నాడు. ఇంప్యూర్ గా ఉన్నటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఈ ఇంప్యూర్ పార్ట్ ఏమో యానోడ్ గా వర్క్ చేస్తుంది అండ్ ప్యూర్ పార్ట్ ఏమో కాథోడ్ గా వర్క్ చేయడం అనేది జరిగింది అన్నమాట. సో యానోడ్ పార్ట్ అనేటువంటిది ఇంప్యూర్ గా ఉండటం వల్ల అది కరోజన్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో యూజింగ్ హై ప్యూరిటీ ఆఫ్ మెటల్ ఏదైనా సరే ఒక మెటల్ వాడేటప్పుడు హై ప్యూర్ గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎలాయ్. ఎలాయ్ ఎలాయ్ అంటే దీనికి ఇంకొక పేరు ఏంటంటే సాలిడ్ సొల్యూషన్స్ గా చెప్పుకుంటాము. సాలిడ్ సొల్యూషన్స్. సాలిడ్ సొల్యూషన్స్ అంటే ఏం లేదు, రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కలిసి ఒక ఓకేనా ఒక మెటల్ లాగా ఫామ్ అవ్వడం. ఒక మెటల్ లాగా ఫామ్ అవ్వడం అంటే జస్ట్ లైక్ ఏ హోమోజీనియస్ లాగా ఫామ్ అయితే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టెయిన్లెస్ స్టీల్ మీకు ఐడియా ఉంది కదా, స్టెప్స్ కి ఇరువైపులో మనం స్టెయిన్లెస్ స్టీల్ వాడుతూ ఉంటాం. ఓకేనా? అది ఎండకెట్టుతుంది, వానన కలుపుతుంది, ఓకేనా, డస్ట్ మీద పడుతుంది, అయినా కరోజన్కి గురి కావట్లా. దానికి గల కారణం ఏంటి అంటే ఐరన్కి కొంత పర్సంటేజ్ నికెల్ ఇంకొంత పర్సంటేజ్ క్రోమియం అనేటువంటిది యాడ్ చేసి మనం స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటిది తయారు చేస్తున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20% అనుకో, ఇది ఒక 20% అనుకో, ఇది ఆటోమేటిక్ ఏమైంది 60%. ఓకేనా? ఆ విధంగా దీన్ని కెమికల్ కంపోజిషన్ గా చెప్పుకుంటాం స్టెయిన్లెస్ స్టీల్. దీనిలో క్రోమియం అనేటువంటి మెటల్ కూడా ఉంది. దీనికి ప్యాసివిటీ క్యారెక్టర్ ఎక్కువ. ప్యాసివిటీ క్యారెక్టర్ అంటే ఏంది, కరోజన్ కి గురి కాకుండా చూసేటువంటి క్యారెక్టర్ ఎక్కువ అన్నమాట. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ అనేటువంటి చూస్తానికి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా ఒక మెటల్ లానే ఉంటుంది, లైక్ హోమోజీనియస్. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ కలిసి ఉన్నప్పటికీ కూడా. దీన్ని సాలిడ్ సొల్యూషన్స్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే దీంట్లో సొల్యూట్ సాలిడే, సాల్వెంట్ సాలిడే. ఓకేనా? సాల్వెంట్ అంటే కరిగించుకునేది, సొల్యూట్ అంటే కరిగేది, ఆ రెండు కూడా సాలిడ్స్ అన్నమాట. అందుకని వీటిని మనం సాలిడ్ సొల్యూషన్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డీహ్యూమిడిఫికేషన్. డి అంటే ఏంది, తొలగించడం. దేన్ని తొలగించాలి, హ్యూమిడ్ తేమను తొలగించాలి. ఓకేనా? దానికోసం మనం ఇక్కడ వాడుతున్నటువంటిది ఏంటి అంటే Al2O3. ఓకేనా? అండ్ సిలికా జెల్. ఇవి ఒక మెటల్ యొక్క పైభాగంలో దీన్ని స్ప్రే చేయడం వల్ల కావచ్చు, లేదంటే దీన్ని ఒక కోటింగ్ లాగా అప్లై చేయడం వల్ల కావచ్చు. Al2O3 అండ్ సిలికా జెల్ ఈ రెండింటి అనమాట. ఓకేనా? ఇవి రెండు ఏ విధంగా పనిచేస్తాయంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి హ్యూమిడ్ అంటే తేమ ఉంటుంది కదా, దానిని ఆ మెటల్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోకుండా చూస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే ఇది ఒక మెటల్ యొక్క పైభాగంలో జస్ట్ లైక్ ఒక కోటింగ్ లాగా ఉంటాయి. కోటింగ్ అంటే పలుచని పొరలాగా ఉండి వాటి యొక్క వర్క్ ఏంటి అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి తేమని తొలగిస్తాయి. తొలగించడం అంటే ఆ మెటల్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోకుండా చూస్తాయి అన్నమాట. ఏంటి, Al2O3 సిలికా జెల్. ఓకేనా? నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఇన్హిబిటర్స్. యూజ్ ఆఫ్ ఇన్హిబిటర్స్ అంటే ఒక మెటల్ యొక్క పైభాగంలో ఇన్హిబిటర్స్ అనేటువంటి వాటిని స్ప్రే చేయడం వల్ల. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ ఒక 10-15 రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ నుంచి ఏ రిలీజ్ అయితే జనరల్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, SO2 రిలీజ్ అయింది, SO3 రిలీజ్ అయింది, NO2 రిలీజ్ అయింది, NO3 రిలీజ్ అయింది. ఇవన్నీ ఏంటి, పొల్యూటెంట్స్ అన్నమాట. అట్మాస్ఫియర్లోకి ఆ ఇండస్ట్రీస్ నుంచి మనకి ఆ పొగ రూపంలో బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ పొల్యూటెంట్స్. ఇంకొకటి ఏంది, అవన్నీ కూడా ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ని కలిగి ఉంటాయి. ఎటువంటి ఎన్విరాన్మెంట్, ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ కలిగి ఉండి
అక్కడ మొత్తం వాతావరణాన్ని ఎసిడిక్ నేచర్ ని క్రియేట్ చేస్తాయి. ఎసిడిక్ నేచర్ ఎసిడిక్ నేచర్ లోనే మనకి మెటల్స్ ఎక్కువగా కరోజన్ కి గురైంది. బేసిక్ నేచర్ లో ఎక్కువగా కరోజన్ కి గురైదియా, బేసిక్ నేచర్ లో ఎక్కువగా కరోజన్ కి గురైదియా, న్యూట్రల్ నేచర్ లో ఎక్కువగా కరోజన్ కి గురైదియా. మెటల్స్ అనేటువంటివి న్యూట్రల్ నేచర్ లో కరోజన్ కి గురి కావు, బేసిక్ నేచర్ లో కూడా కరోజన్ కి గురి కావడం అనేటువంటిది ఉండదు. బట్ ఎసిడిక్ నేచర్ లో ఎన్విరాన్మెంట్ గనుక ఉంటే గనుక అక్కడ మెటల్స్ అనేటువంటి త్వరగా కరోజన్ కి గురైతి. అటువంటి ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాము, ఇన్హిబిటర్స్ అనేటువంటి వాటిని స్ప్రే చేస్తున్నాము. స్ప్రే చేయటం ఏంది, మనం గడ్డం తీసుకునేటప్పుడు కానీ కటింగ్ తీసుకునేటప్పుడు వాడు ముఖం ఇటు కొడుతుంటే చూసాడా, ఆ విధంగా స్ప్రే చేయటం అనమాట. స్ప్రే చేయటం అంటే ఒక పలుపు ఒకేనా దాని మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వడం అనమాట. ఏంటి అది, ఇన్హిబిటర్స్. ఇన్హిబిటర్స్ అంటే ఏంటి, ఒకటి క్రోమేట్ కానీ ఫాస్ఫేట్ కానీ టంగ్స్టన్ కానీ, ఓకేనా, క్రోమేట్ కానీ ఫాస్ఫేట్ కానీ టంగ్స్టన్ కానీ, ఇటువంటి వాటిని స్ప్రే చేయటం వల్ల ఆ మెటల్ యొక్క పైభాగంలో ఇన్హిబిటర్స్ అనేటువంటివి ఏ విధంగా వర్క్ చేస్తాయంటే ప్రొటెక్టివ్ ఫిల్మ్ లా వర్క్ చేస్తాయి. ప్రొటెక్టివ్ ఫిల్మ్ రక్షణ ఇచ్చేటువంటివిగా పనిచేస్తాయి. ఫిల్మ్ ఎంత ఉంటుందిరా, సినిమా ఫిల్మ్ చూసారా మీరు, మన ఫోటో తీసినప్పుడు కూడా ఫిల్మ్స్ వస్తాయి చూసారా, ఎంత ఉంటాయి, పలచగా ఉంటాయి కదా, అవునా కదా. ఫిల్మ్ అంటే అంత మందంలో అనమాట, అంత మందంలో, అంతేగాని పెద్ద పెద్ద మందం ఏం కాదు, లైట్గా అప్లై చేయాలన్నమాట. ఆ విధంగా అప్లై చేయటం వల్ల అవి ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ లాగా వర్క్ చేయడం అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ అంటే చెప్పాను కదా కాబట్టి ఒక పెయింట్ వేస్తున్నాము దాన్ని కోటింగ్ అంటాం, ఓకేనా. జస్ట్ పెయింట్ వేసే విధానం కోటింగ్ అంటాం. అదేవిధంగా వీటి పైన కూడా మనం లైట్గా అలా అనేటువంటి దాన్ని కోటింగ్ అంటాము. అలా అలా అంటే ఏంటి, అప్లై చేయటం పైన ఇలా ఇలా చేతులు అవ్వడం కాదు, ఓకేనా, రైట్. మెటాలిక్ కోటింగ్స్ ఫస్ట్, మెటాలిక్ కోటింగ్. ఇక్కడ కోటింగ్ లేదు, దేనికి వాడుతున్నాము, ఒక మెటల్స్ని ఒక కోటింగ్ లాగా వాడుతున్నాము. ఎగ్జాంపుల్ యానోడిక్ కోటింగ్ తీసుకున్నా, యానోడిక్ కోటింగ్. ఓకే, ఇక్కడ ఐరన్ అనేటువంటి మెటల్ ఉంది, ఐరన్ అనేటువంటిది మెటల్ అనేటువంటి కరోజన్కి గురైతే గురవుతుంది. ఎందుకు, అట్మాస్ఫియర్ లో ఉన్న తేమను తీసుకుని ఆటోమేటిక్గా కరోజన్కి గురవడం అనేది జరిగింది. ఈ ఐరన్ అనేటువంటి దాన్ని బేస్ మెటల్గా తీసుకుని, అంటే మెయిన్ మెటల్గా తీసుకుని దాని కరోజన్కి గురి కాకుండా ఉండడం కోసం దాని పై భాగంలో ఒక పలుచుని పొరలాగా జింక్ని అప్లై చేస్తాను. జింక్ కూడా మెటలా కాదా, జింక్ ఆల్సో మెటలే, ఐరన్ ఆల్సో మెటలే, అవునా. కానీ జింక్ అనేటువంటిది అప్లై చేయడం వల్ల ఐరన్కి కరోజన్కి గురి అయితే గురి అవ్వదు. ఎందుకు అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంది, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ప్రకారం, ఓకేనా, జింక్ స్థానం ఇది ఐరన్ స్థానం ఇది, ఓకేనా. అంటే సోడియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఇంకా చాలా మెటల్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్ సంథింగ్ చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఐరన్ ఎక్కడుంది, కింద ఉందా పైన ఉందా, కింద ఉంది. దీని పైన ఏముంది, జింక్ ఉంది. పైన ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పాను మీకు నేను, యానోడ్. కింద ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పాను, కాథోడ్. సో ఇది ఐరన్ అనేటువంటి కాథోడ్ యానోడా, జింక్ యానోడ్. అంటే యానోడ్ పార్ట్ మాత్రమే కరోజన్కి గురి అవుతుంది, కాథోడ్ పార్ట్ ఎప్పుడు కరోజన్కి గురి కాదు. యానోడ్ పార్ట్ అంటే ఎంత ఉంది, లైక్ ఫిల్మ్ అనమాట, పలుచుగా ఉంది, అది మాత్రమే కరోజన్కి గురైంది, బట్ ఇది కరోజన్కి గురి కాదు. మనం అంటే ఇక్కడ ఏమో ఫామ్ అవుతుంది, గ్యాల్వనైజింగ్ ఫామ్ అవుతుంది. అంటే రెండు డిఫరెంట్ మెటల్స్ అనేటువంటివి డిఫరెంట్ పొటెన్షియల్ని కలిగి ఉండి, ఓకేనా, ఒకటి కరోజన్కి గురి కాకుండా ప్రొటెక్ట్ అవుతుంది, ఇంకొకటి కరోజన్కి గురి అవుతుంది. మనకు కావాల్సింది ఏది, ఐరన్ మాత్రమే, అది మాత్రమే కరోజన్కి గురి కాకూడదు. అందుకే దీన్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం అనమాట, దీన్ని మనం ప్రొటెక్టివ్ కోటింగ్గా చెప్పుకుంటాం, ఓకేనా. సింపుల్ చెప్పాలంటే యానోడిక్ కోటింగ్గా చెప్పుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ నాన్ మెటాలిక్ కోటింగ్స్. నాన్ మెటల్ అంటే మెటల్స్ కానటువంటి వాటిని నాన్ మెటల్స్ అంటాము, ఓకేనా. వీటిని మనం ఇనార్గానిక్ కోటింగ్ అని కూడా అనొచ్చట. ఆర్గానిక్ అంటే కార్బన్ హైడ్రోజన్ ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటే ఆర్గానిక్గా చెప్పుకుంటాము, కార్బన్ హైడ్రోజన్ ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉంటే అది ఇనార్గానిక్ అవుతుంది, ఓకేనా. ఆర్గానిక్ ఇనార్గానిక్ డిఫరెన్స్ అర్థమైంది కదా. మెటల్కి నాన్ మెటల్ కూడా మీకు వేరియేషన్ తెలుసు. ఇదివే నాన్ మెటాలిక్ కోటింగ్స్లో ఇనార్గానిక్ కోటింగ్స్ అనేటువంటి వాటి గురించి చూస్తున్నాము. ఫాస్ఫేట్ కోటింగ్,
కోమెట్ కోటింగ్ ఆడిమెట్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తున్నాము ఏడే చెప్తున్నాము ఇన్హిబిటర్స్ అని. ఇన్హిబిటర్స్ లో ఓకేనా ఏమొచ్చింది క్రోమేట్ వచ్చింది ఫాస్ఫేట్ వచ్చింది. వీటి గురించి అంటే ఈగడ ఒక స్ప్రే చేయటమే కదా ఆ మెటల్ యొక్క పై భాగం స్ప్రే చేయటమే కదా. సో సేమ్ అదే మ్యాటర్ అన్నమాట ఓకేనా. ఆ ఫాస్ఫేట్ కోటింగ్ ని క్రోమేట్ కోటింగ్ ని మెటల్ యొక్క పై భాగంలో స్ప్రే చేయటం వల్ల ఓకేనా ఈ ఒక ప్రొడక్ట్ ఫిల్ లా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్గానిక్ కోటింగ్. ఆర్గానిక్ కోటింగ్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు కార్బన్ హైడ్రోజన్ ప్రెజెంట్ ఆప్షన్ గా ప్రెజెంట్ ప్రెజెంట్ అయి ఉంటే ఆ దాన్ని ఆర్గానిక్ కోటింగ్ గా చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కోటింగ్ పెయింట్స్. ఒక కిటికీ తీసుకొచ్చా ఎనప కిటికీ ఓకేనా తీసుకొచ్చా ఇక్కడ పెట్టాను అంటే ఆ గోడలో అమర్చాము సెట్ చేసి ఉంచాము. సెట్ చేసి ఉంచిన తర్వాత దాన్ని అలా వదిలేస్తామా లేదంటే పెయింట్ వేస్తామా? పెయింట్ వేస్తాం. వెంటనే పెయింట్ వేయం. ఏ పెయింట్ వేస్తాము? రిడాక్స్ పెయింట్ వేస్తాం. ఫస్ట్ రిడాక్స్ పెయింట్ వేస్తాం. రిడాక్స్ పెయింట్ నీట్గా అలా వేయటం వేసిన తర్వాత మనకి ఇంటి బిల్డింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దానికి ఏ కలర్ వేయాలో తర్వాత ఆలోచిస్తాం. రిడాక్స్ పెయింట్ వేయటం వల్ల అది కరోజన్ కి గురి కాకుండా ఉంటుంది అన్నమాట. రిడాక్స్ పెయింట్ ఆల్సో వన్ ఆఫ్ ద పెయింటే. తర్వాత దానిపైన నచ్చిన కలర్ వేసుకుంటాము. ఒకటి బ్లూ అంటే ఇష్టం, ఒకటికి బ్లాక్ అంటే ఇష్టం, ఒకటికి రెడ్ అంటే ఇష్టం, ఒకటికి ఎల్లో అంటే ఇష్టం. వాడిస్తాం వాడితే అది నెలకి వేసుకోవచ్చు, ఆరు నెలలకు వేసుకోవచ్చు, సంవత్సరానికి వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు? దానికంటే ముందర మనం రిడాక్స్ పెయింట్ వేసాం కాబట్టి. రిడాక్స్ పెయింట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే ఓకేనా ఒక మనకి అది కరోజన్కి గురి కాకుండా చేసే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈ రిడాక్స్ పెయింట్ని ఆర్గానిక్ అన్నాము. ఎందుకు? ఆ రిడాక్స్ పెయింట్ అటువంటిది కార్బన్ హైడ్రోజన్ అటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి దాంట్లో ప్రజెంట్ చేయలేదు కాబట్టి. ఇక ప్లాస్టిక్ కోటింగ్ కూడా అంతే. మెటల్ యొక్క పై భాగంలో ఏదైనా ఒక మనం పట్టుకున్నటువంటి ప్లేస్లో ప్లాస్టిక్ ఉందనుకో అది ఇంకా అట్మాస్ఫియర్లో ఉంటే తేమను తీసుకోలేదు, వర్షం పడ్డా కూడా వాటర్ని తీసుకోలేదు. ఎందుకు? దానిపైన ఒక తొడుగు ఉంది. ఏం తొడుగు ఉంది? ప్లాస్టిక్ అనే తొడుగు ఉంది. ప్లాస్టిక్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందా? చేసుకోలేదు కదా. కాబట్టి అటువంటి ప్లాస్టిక్ మెటల్ యొక్క పై భాగంలో అప్లై చేయడం వల్ల కూడా ఒక మెటల్ అటువంటి కరోజన్కి గురి కాకుండా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఉపయోగించినటువంటి ప్లాస్టిక్, ఇక్కడ ఉపయోగించినటువంటి పెయింట్స్ రెండింటిలో కూడా కార్బన్ హైడ్రోజన్ రెండు ఎలిమెంట్స్ ప్రెజెంట్ అయ్యడం వల్ల దాని మనం దేనికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అంటే ఆర్గానిక్ కోటింగ్ కి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. ఇక చివరగా క్యాథోడ్ ప్రొటెక్షన్. క్యాథోడ్ ప్రొటెక్షన్ అంటే మీకు నేను ఆడి లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఇంప్రెసివ్ కరెంట్ క్యాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్, సాక్రిఫిషియల్ యానోడిక్ ప్రొటెక్షన్ మెథడ్. ఈ రెండింటి గురించి ఆడి మీకు నేను చెప్పాను ఓకేనా. ఓకేనా లాస్ట్ క్లాస్ లో చెప్పాను కాబట్టి అవి ఏదైనా మీరు చూసుకుంటూ సరిపోతుంది.